నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. సో ఈరోజు మీరు చూసే ఈ మొక్క తిప్పతీగ. మీకు చాలా మందికి తెలుసు తిప్పతీగ అనేది చాలా ప్రాముఖ్యత పొందినటువంటి మొక్క. సో ఈ మధ్య కాలంలో కరోనా టైంలో చాలా మంది దీని కషాయాన్ని రెగ్యులర్గా తాగి చాలా పాపులర్ అయిన మొక్క కూడా ఇది. సో తిప్పతీగ అనేది నార్మల్గా అమృతవల్లి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఒకసారి పెట్టిన తర్వాత, ఎండిపోయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి నాటినట్టయితే దీని నుండి కొత్త మొక్క అనేది వస్తుంది. అదేవిధంగా దీన్ని మనం ఇంటర్నల్గా తీసుకుంటున్నప్పుడు బాడీ అనేది అంత డికే అయిపోయి సెల్స్ అనేవి అంత చనిపోయినా కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే రిజువినేషన్ అంటే కొత్త కణాలు అనేవి మళ్ళీ పుట్టించే శక్తి దీనికి ఈ అమృతవల్లికి ఉంది. అండ్ దీన్ని ఎక్కువ శాతం మనం జ్వరాల్లో వాడతాం. నార్మల్గా జ్వరాలు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి కూడా దీని కాండంని ఇలా తీసుకొని చేతికి ఒక బ్రాస్లెట్ లాగా కట్టాలి. సో ఎడమ చేతికి కట్టినట్టయితే వాళ్ళకి జ్వరం అనేది చాలా బాగా తగ్గుతుంది. అండ్ ఇంటర్నల్గా అయితే దీని ఆకుల రసం, ఒక 4-5 ఆకులని దంచి వాటర్ పోసి మరిగించి ఆ ఆకుల రసంలో కొంచెం రాక్ సాల్ట్ వేసి ఇవ్వచ్చు. లేదా ఈ ఆకులు ఒక 2 పిప్పళ్ళు, 2 మిరియాలు, కొంచెం శొంఠి ముక్క దంచేసి మరగబెట్టేసి దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని తీసుకున్నట్టయితే జ్వరము, జలుబు, దగ్గు అండ్ బాడీలో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. ఈ ఆకులని రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉన్నట్టయితే మేహవ్యాధి అంటే డయాబెటీస్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్టయితే డయాబెటీస్ అనేది చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది. అండ్ గుండె మీద కూడా దీని ప్రభావం చాలా ఉంటుంది. వాల్స్ బ్లాక్ అయినా లేదా గుండె శక్తి అనేది తగ్గినా, పంపింగ్ అనేది సరిగా లేకపోయినా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గుడుచి ఒక 4 ఆకులు తీసుకొని కొంచెం శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వేసి మరగబెట్టి రోజు రెగ్యులర్గా ఒక కప్పు తీసుకుంటూ ఉన్నట్టయితే చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్లో మనకి రిలీఫ్ అనేది బాగా ఉంటుంది. ఆకుల కన్నా కాండం అనేది కొంచెం ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాండం కొంచెం లావుగా అయినప్పుడు, బలంగా ఉన్నప్పుడు దాని కాండంని మనం కట్ చేసి ఆ పొట్టు, మీది పొట్టు తీసేసి దాన్ని దంచి ఇంత మోతాదులో ఎవ్రీడే ఒక 3 సెంటీమీటర్స్ మోతాదులో మనం రెగ్యులర్గా తీసుకుంటూ కషాయం కాచి తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్లో చాలా బెనిఫిట్గా ఉంటాయి. అండ్ దీన్ని ఒకవేళ ఆముదంతో కలిపి తీసుకున్నట్టయితే మనకి డీప్ వీనస్ థ్రాంబోసిస్ లేదా నార్మల్గా ఇప్పుడు మీరు చాలామంది చూస్తున్నారు వారికోజ్ వెయిన్స్ అండ్ లేడీస్లో అయితే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిలో కూడా మనకి తిప్పతీగని ఆముదంతో కలిపి తీసుకున్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. తిప్పతీగ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఆయుర్వేదిక్లో తిప్పతీగ నుండి అర్కం తీస్తాం. నార్మల్గా గుడుచి నుండి గుడుచి అర్కం తీస్తాం. సో ఈ గుడుచి అర్కం అనేది లివర్ ప్రాబ్లమ్స్లో అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్టయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది మీరు ఇంట్లో తొట్టిల్లో కూడా పెంచుకోవచ్చు కాబట్టి దీన్ని రెగ్యులర్గా పెంచుకొని వారానికి ఒకసారైనా దీన్ని గ్రీన్ టీ లాగా తీసుకుంటూ ఉన్నట్టయితే చాలా వరకు ఇది మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది.